టీడీపీ నేత నారా లోకేష్ ఢిల్లీలో బిజీగా ఉన్నారు. తొలుత టీడీపీ ఎంపీలతో ఆయన సమావేశమయ్యే ఛాన్స్ ఉంది. చంద్రబాబును అరెస్ట్ చేసిన తీరు, తదనంతర చోటు చేసుకున్న పరిణామాలను జాతీయ స్థాయిలో చర్చకు తెరతీయాలి అన్నది టీడీపీ ఆలోచనగా తెలుస్తోంది. ఏపీలో దాడులు చేసిన వారిని వదిలేసి బాధితులపైనే కేసులు పెడుతున్నారని టీడీపీ చేస్తున్న ఆరోపణలు వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీలో జరిగిన అరాచకాలు దేశంలో మరెక్కడా జరగలేదని విమర్శిస్తున్న టీడీపీ నేతలు ఇప్పుడు ఈ విషయాన్ని హస్తిన వేదికగా జాతీయ మీడియాకు వివరించనున్నారు. అయితే లోకేష్ హస్తినకు ఎందుకు వెళ్ళారు, ఢిల్లీ వేదికగా ఏం చేయబోతున్నారు, ఎవరెవరిని కలవబోతున్నారు అనే విషయాలు ఇప్పటికీ క్లారిటీ లేదు. లోకేష్ పర్యటనను టీడీపీ అధిష్టానం అత్యంత గోప్యంగా ఉంచింది. అయితే 3 రోజుల పాటు లోకేష్ ఢిల్లీలోనే ఉంటారని తెలుస్తోంది. అయితే ఢిల్లీ పెద్దల నుంచి పిలిపొచ్చినందునే లోకేష్ వెళ్ళారని కొందరంటుంటే, లోకేషే ఢిల్లీ పెద్దల్ని కలిసేందుకు వెళ్ళారని మరికొందరు చెబుతున్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు ఒకరిద్దరు బీజేపీ అగ్రనేతలను లోకేష్ కలవబోతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. టీడీపీ నేత నారా లోకేష్ హస్తినకు ఎందుకు వెళ్ళారు, ఎవరెవరిని కలవబోతున్నారు అనేది పెద్ద సస్పెన్స్ గా మారింది. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందిస్తారు. శివ, ఏమైనా సమాచారం తెలిసిందా, హస్తిన్లో లోకేష్ టూర్ ఏ విధంగా సాగుతుంది, ఎవరెవరిని కలవబోతున్నారు, మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్ ఏంటి? స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత తొలిసారి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనకు వచ్చారు. ఢిల్లీ పర్యటనకు రావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అంటే నిన్న చంద్రబాబు నాయుడుతో రాజమండ్రి సెంట్రల్ జైల్లో లోకేష్, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసిన తర్వాత ఒక కార్యాచరణ రూపొందించినట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే చంద్రబాబును కలిసిన తర్వాత చంద్రబాబు అలాగే అంటే టీడీపీ, జనసేన రెండు కలిసి వెళ్తాయంటూ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన చేశారు. దాని తర్వాత ఢిల్లీ బాట పట్టడం అనేది కొంచెం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏం జరగబోతోంది అనేది అందరూ కూడా కొన్ని ఊహాగానాలు వ్యక్తపరుస్తున్నారు. అంటే ఢిల్లీ పెద్దల నుంచి ఫోన్ వచ్చిందని ఒకరంటుంటే, అంటే జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టేందుకే ఢిల్లీలోని ఇతర పార్టీ జాతీయ పార్టీ నేతల దృష్టికి తీసుకువెళ్లేందుకు నారా లోకేష్ ఢిల్లీ వచ్చినట్టు తెలుస్తుంది. అయితే మరోవైపు ఇటు కేంద్ర పెద్దలు, ఈ బీజేపీ నేతలు ఎవరైతే ఉన్నారో, కొంతమంది సీనియర్ నేతలు కానీ ఇటు కేంద్ర మంత్రులను, ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలిసే అవకాశం కనిపిస్తుంది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత దీనికి సంబంధించి ఏమైనా కరెక్ట్ షెడ్యూల్ అయితే ఏమైనా తెలిసే అవకాశం అయితే కనిపిస్తుందంటూ కూడా టీడీపీ వర్గాలు తెలుపుతున్నాయి. అంటే ప్రజెంట్ నారా లోకేష్ నిన్న ఢిల్లీ చేరుకున్న తర్వాత కొంతమందితో సంప్రదింపులు జరిపినట్టుగా ఎయిర్పోర్ట్లోనే తెలుస్తోంది. ఇక ఉదయం నుంచి కూడా ఇక ఢిల్లీకి సంబంధించిన పలువురు కీలక నేతలతో కూడా ఫోన్లో సంభాషిస్తున్నట్లుగా టీడీపీ వర్గాల నుంచి అయితే కొంతమేర అయితే సమాచారం అయితే అందుతుంది. ఇక మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఎవరిని కలుస్తారు, ఎవరి షెడ్యూల్ ఏంటి అనేది కూడా అధికారికంగా టీడీపీ వర్గాలు ప్రెస్కు రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఈలోపు సుప్రీంకోర్టుకు సంబంధించిన సీనియర్ న్యాయవాదులతో కూడా సంప్రదింపులు జరిపే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు జాతీయ మీడియాతో కూడా చంద్రబాబు అరెస్ట్ గురించి జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చేందుకు కూడా ఢిల్లీ వచ్చినట్లుగా మరో వార్త అయితే వస్తుంది. అంటే మొత్తంగా చూసుకుంటే చంద్రబాబు అరెస్ట్ అనేది అక్రమంగా జరిగింది. ఎటువంటి ఆధారాలు లేకుండా, ముందస్తు సమాచారం లేకుండా, ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అరెస్ట్ చేశారనేది ప్రధానంగా టీడీపీ వర్గాలు అయితే ఆరోపిస్తున్నాయి. దానిలో భాగంగానే లోకేష్ ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీ వచ్చిన సందర్భంలో అంటే గతంలో ఎవరైతే మిత్రపక్షాలు ఉన్నాయో చంద్రబాబుతో కలిసి పనిచేశారు వారందరితో కూడా, వారందరి దృష్టి కూడా తీసుకువెళ్లేందుకు కూడా ప్రధానంగా నారా లోకేష్ ఆలోచనలో ఉన్నారు. దానిలో భాగంగానే నేను చంద్రబాబుతో సమావేశమైన సందర్భంలోనే పలు కీలక సూచనలు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ 3 రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేయబోతున్నారు. ఈ రోజు, రేపు, ఎల్లుండి, అంటే సోమవారం వరకు సెంట్రల్ జైల్లోనే చంద్రబాబు ఉన్న నేపథ్యంలో సోమవారం మళ్ళా దీనిపై ఏసీబీ కోర్టులో కానీ
మరోవైపు ఇటు కస్టడీకి సంబంధించి ఇటు కేసులు మొత్తం కొట్టేయాలని చెప్పేసి లూథరా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దీనిపై కూడా హైకోర్టులో విచారణ ఉండనుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం వరకు అంటే ఆదివారం వరకు కూడా ఇక్కడ ఉండి ఆదివారం నైటు తిరిగి ఆంధ్రప్రదేశ్ బయలుదేరి వెళ్లనున్నారు. ఈ మూడు రోజుల్లో కూడా కీలక భేటీలు జరగబోతున్నాయి. ఇటు కేంద్ర పెద్దలతో కానీ ఇటు ఇతర పార్టీలకు సంబంధించిన కీలక నేతలందరితో కూడా నారా లోకేష్ సంప్రదింపులు జరపబోతున్నారు. అంటే అరెస్టు జరిగిన విధానం, ఒక మాజీ ముఖ్యమంత్రి ఎన్డీఏలో కీలకంగా వ్యవహరించిన ఒక వ్యక్తి పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును కూడా ఎండగట్టేందుకు ప్రధానంగా నేతలందరితో కూడా సమావేశమయ్యేందుకు చంద్రబాబుకు భద్రత విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకువెళ్లేందుకు కూడా నారా లోకేష్ ఢిల్లీ పర్యటనకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇటు కేంద్ర పెద్దలతోనూ సీనియర్ బీజేపీ సీనియర్ నేతలతో సమావేశం కాబోతున్నారు. అయితే సీతారామయ్య సిపిఎం సిపిఐ పార్టీకి సంబంధించిన నేతలు కానీ ఇటు జాతీయ స్థాయిలో ఇతర పార్టీకి సంబంధించిన నేతలందరితో కూడా సంప్రదింపులు జరిపే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే చంద్రబాబు అరెస్ట్ అనేది ఏ విధంగా జరిగింది అనే దానిపై మొత్తం అందరికి వివరించేందుకు, అంటే ఎటువంటి సందర్భంలో అరెస్ట్ చేశారు, ఏ విధంగా అరెస్ట్ చేశారు అనే దానిపై ప్రధానంగా వివరించేందుకు ఢిల్లీకి వచ్చారు. ఈ మూడు రోజుల్లో కూడా పలు కీలక భేటీలు ఉండబోతున్నాయి, పలు కీలకంగా చర్చలు జరపబోతున్నారు. ఇటు గతంలో ఏదైతే సొంత పార్టీకి సంబంధించిన రఘురామ కృష్ణరాజుని అయితే ఏ విధంగా అయితే ఇబ్బందులు గురి చేశారో అదేవిధంగా ఇబ్బందులు గురి చేసే అవకాశం ఉందంటూ కూడా రఘురామ కృష్ణరాజు కూడా గతంలో చెప్పిన సందర్భాలు మనం చూసాం. మొత్తంగా చూసుకుంటే అంటే ఆ పార్టీ ఈ పార్టీ ఏం లేదు, వ్యతిరేకంగా మాట్లాడిన వారిని ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బందులు గురి చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందనేది ఇటు వైసీపీలోని కొంతమంది నేతలు కానీ ఇటు టీడీపీ వర్గాలు కూడా కీలకంగా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. చూడాలి మరి ఏం జరగబోతుంది, ఇటు నారా లోకేష్ ఢిల్లీ పర్యటన వ్యూహం ఏంటి, ఏ ఉద్దేశంతో ఢిల్లీ వచ్చారనే దానిపై కూడా పలు ఊహాగానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.